అసలు రూట్ కొత్త తోలాలి కదా ఒగ్గే ఆడపిల్లకి చాలా చూస్తున్నాడు ఇదిగా ఆడ మహస్సుకి తెలవట్లా ఆడికి అన్ని కొత్త మా బాగా చెప్పేవత్తా ఆడికి ముందు సూప్ కన్నా వెనక సూపే ఎక్కువ నిన్ను కూడా నా వంక అలా చూస్తూనే ఉన్నాడు నన్ను అలా చూస్తే నాకు మహా చెడ్డ సిరాకప్పా వాళ్ళనట్ట చూస్తున్నందుకు సిరాకో మన చూడనందుకు సిరాకో నిన్నెవడు దోత్తాడే నిన్నట్ట చూసి చూసి మనవాడే ఇప్పుడే చేస్తున్నాడు ఊరుకో బాబా నాకు ఇదంటే ప్యాను బాబా నా పెళ్ళం అని చెప్పడం కాదు గాని నా పెళ్ళం నిప్పు ముట్టుకుంటే చురుక్కుమంటో తెలుసా చుట్టగాని ముట్టించుకుంది నేటి మేడం ఇక్కడికి ఎందుకు రమ్మందిరా వామ్మో ఇది ఏదో క్లాస్ సెంట్రల్ జైల్లా ఉందిరా అవునరా ఆ అమ్మాయి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ లా ఉంది నాకు అనుమానం ఉందిరా చందు ఆడ ఐపీఎస్ లేదు ఈడ ఐఏఎస్ లేదు వీడున్నాడు పద అరే మామ నాకేదో భయంగా ఉందిరా ముస్కా లక్ష ఇచ్చి కక్ష తీర్చుకోదు కదా రుక రుక అందరు నైజానా టైరా టైరు లేదు చూపు లేదు అలాగే మేడం రమ్మంటే వచ్చాం జా ఏంట్రా రాళ్ళు రప్పలు చెత్త చెదారం ఇంత క్లాస్గా పెట్టారు అవునరా చందు ఈ బొమ్మలు గుహలు చూస్తుంటే వాళ్ళు మ్యాప్ వేసి మన షేపులు మార్చట్టున్నారా ఇవన్నీ ఎప్పుడో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూసామరా దీన్ని చూసి భయపడ్డావు నువ్వు నీకు భయం లేదా నిన్ను చూసి చూసి అలవాటు అయిపోయి దీన్ని చూసిన పెద్ద భయం అనిపించలే మేడం ఇవేంటి మనిషి పళ్ళులా ఉన్నాయి 1890లో బరంపురం వెళ్ళిన మహారాజు గారి పళ్ళు ఆడి పళ్ళు ఈవిడికి పని ఏంట్రా అర్థం కాల గజంలో ఈడైన పెళ్ళం రెండు నోడుతులతో బాగుంటాడు ఆడి పళ్ళు బీ గుర్తుకి ఇలా పెట్టుకుంది Hey mister, who are you? English, Kanapatla, gentlemen. What can I do for you? అంటే ఏంటి సార్ నేను మీకేం చేయాలని ఇంగ్లీష్ లో మాట్లాడటం మానేయండి షట్ అప్ అది ఇంగ్లీషే కదా ఇడియట్ ఎవరా మీరు మేమా మేమెవరో తెలియకుండా ఈ సిటీలో ఎలా తిరుగుతున్నాం రే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరా పోలీస్ స్టేషన్ ఈ బిజినెస్ అన్ని చేస్తుంది నువ్వేనా ఎవడన్నా వజ్రాలు రత్నాలు అమ్ముకుంటాడు నువ్వేంటి రాళ్ళు రప్పలు పురులు అమ్ముకుని బతికేస్తున్నావు స్టూపిడ్ ఇది బిజినెస్ కాదా ఆర్కియాలజీ ఫస్ట్ యు గెట్ అవుట్ మాకు తెలుసు సార్ ఆర్కియాలజీ సైకాలజీ న్యూమరాలజీ జుమాంజీ చింపాంజీ స్పాంజీ స్టాప్ ఇట్ సర్ సర్ కూల్ డౌన్ సర్ మేడం నేను ముందే చెప్పానా మీరు క్లాస్ నేను మాసని నాకేదైనా అవమానం జరిగితే చెప్పు ప్లీజ్ ఐ యామ్ సారీ సర్ నేను చెప్పాను కదా నాతో థాయిలాండ్ వస్తుంది ఇతనే ఓ దట్ మ్యాన్ చందు మరి ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా సారీ సర్ ఇతను ఓకే వీడే కొంచెం పొరంబోకు లాగా ఉన్నాడు ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఓల్డ్ మ్యాన్ నువ్వు ఎవ్వరూ ముందే చెప్తే అసలు నేను తిట్టేవాడిని కాదు గా మిస్టర్ ఏం పర్లేదు సార్ మీరు డిఎస్పీ లాంటి వారు డిఎస్పీ చందు మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సో వన్ మినిట్ రా మీరెక్కడికి థాయిలాండ్కి మీకు థాయిలాండ్ లేదు ఇన్లాండ్ నువ్వు పక్క 421 మా బాస్ కూడా తెలియాలా ఇదిగో నీ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఏంటి మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ కదా అబ్బా ఇక్కడికి వెళ్ళాలంటే ఇది కావాలి హే నా ఫోటో ఇంతవరకు నా దగ్గరే లేదు నీకు ఎలా వచ్చింది ఫోటో ఏంటి నీ బయోడేటా మొత్తం కలెక్ట్ చేశాను ఏమో అనుకున్నాను నువ్వు పెద్ద కలెక్షన్ క్వీన్ వే నువ్వు ఇలాంటి 420 పనులు ఇక్కడతో మానుకోవాలి రేపు థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేసావనుకో చచా మన టాలెంట్ మనోళ్ళ దగ్గర చూపిస్తాను కానీ దేశం కాని దేశంలో చూపిస్తానా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎక్స్క్యూజ్ మీ డోంట్ మైండ్ ఏం సార్ వెతుకుతున్నారు నథింగ్ నథింగ్ ఇందాక ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు నాకు దొరికిన పర్స్ మీదేనా yes yes ఈ పర్స్ కోసమే వెతుకుతున్నాను నేను ఈ రూమ్ లోకి రాగానే నా కాలికి రాయిలా తగిలింది సార్ చాలా జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి సార్ థాంక్యూ థాంక్యూ థాంక్స్ ఎందుకులేండి నేను మంచోడు కాబట్టి తిరిగి ఇచ్చాను అదేం కూడా అయితే అంతే థాంక్యూ జెంటిల్మెన్ థాంక్యూ అగైన్ అలేఖ్య ప్లీజ్ కంటిన్యూ ఆల్ ద బెస్ట్ చాలు చాలు ఈ పల్లె మానుకోమని రిక్వెస్ట్ చేశాను కదా సరే సరే ఇంకెప్పుడు ఇలా జరగదు కానీ ఇంకేంటి విషయాలు చెప్పు నీ మీద మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో చాలా పెట్టి కేసులు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలి అక్కడికి వెళ్ళి నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు ఆటోగ్రాఫ్ ఏంటి ఫోటోగ్రాఫ్ కూడా ఇస్తా
కానీ కేసులు ఎలా క్లియర్ అవుతాయి? నీ గురించి ఐజీ గారే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు. ఐజీ గారు చూసుకుంటున్నారంటే మనకేంటి, ఎంత పెద్ద జాబులైనా చేపెడతా. ఏంటి? ఓకే మేడం, ఎయిర్పోర్ట్ లో కలుస్తా, బాయ్. నీళ్లు పారుతున్నాయి, పైగా మన సిటీ రోడ్ల సంగతి తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ మ్యాన్ హోల్స్. వచ్చిన ఆయన అందులో పడ్డాడంటే వచ్చిన దగ్గరికే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడు. నేను అడిగిన ప్రశ్న ఎంత, నువ్వు చెప్పిన ఆన్సర్ ఎంత? అంటే మీరు ఆయన గురించి టెన్షన్ పడుతున్నారు కదా అని కొంచెం డీటెయిల్ గా చెప్పాను సార్. అయినా మీరు టెన్షన్ పడకండి సార్, పెగ్గేసేయండి. పోలీస్ స్టేషన్, ఈ పెగ్గులు గిగ్గులు అన్ని రాత్రికి మీ ఇంట్లో. మా ఇంట్లో కొత్త సీఐ గారు వచ్చేసారు సార్. ఏం చేయమంటావు? వస్తే సీఐ గారు. నపోలియన్ బోనపార్ట్ స్పీకింగ్. ఇవాడే వచ్చానండి. అయినా ఇంత తుఫాన్లో వచ్చారేమిటి సార్? నేనే ఒక పెద్ద సునామీని, ఆఫ్టర్ ఆల్ ఈ తుఫాన్ ఒక లెక్క. యునో 1997 లో రంపచోడ వరములో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. అంత పెద్ద తుఫానులో సార్, వరదలో సార్, ఆరుగురు డకాయిటులను వెంటాడి వేటాడి షూట్ చేశారు. ఓ ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఈ రోజుల్లో కూడా ఇంత సిన్సియర్ గా పనిచేసే ఆఫీసర్ ని మిమ్మల్ని చూశారు సార్. మీరు సిన్సియరే గా సార్. ఈ సోపులు మసాజులు మన వంటికి పడవు. ఇంకో విషయం తెలుసా, ముహూర్తులకు కానీ బెదిరింపులకు కానీ తలవంతులు ఏకైక వ్యక్తులని మన డిపార్ట్మెంట్ ఒప్పుకుంది. మీరు ఎంత స్ట్రిక్ట్ ఎంత పవర్ఫుల్ చాలా మంది చెప్పారు సార్. షట్ అప్. ఒకటి ఇవ్వని ఆయన ఇప్పుడేదైనా చెప్పారు, కావాలంటే ఆయనకు ఆయనే పొగుడుకోవాలి. షట్ అప్, ఫాలో మై. ఏవయ్యా, ఆయన వెళ్ళిపోయినాక హాయిగా నన్ను పొగుడుకోవచ్చు కదా, ఎందుకయ్యా అనవసరంగా నూరు పడి సార్. వస్తున్నా సార్. బై ద వే మిస్టర్ ధర్మారెడ్డి సార్, ఈ ఏరియాలో ఉన్న కేడీలు రౌడీల లిస్టులు వెంటనే బయట పెట్టండి. కేడీలు రౌడీలు లిస్ట్ ఎందుకు సార్? రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? డోంట్ టాక్ రమేష్. కేడీలు రౌడీల్లో మా రిలేటివ్స్ ఎందుకుంటారా? కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువ సార్. లిస్ట్ ఎవరు సార్? మన దగ్గర పెద్ద ఫిల్మ్ రికార్డే ఉంది, చూస్తారా సార్? హే, come on. Don't give me some gold. Come give me your me. Money. I'll kill you, dear. Come on. Rakshan Chandi, please help. Huh? Oh, Telugu stri artanadam. Hey, hey, hey. Yes. Come on, don't panic. Telugu veera levada. You want to die, huh? Yo, yo, yo! Thank you. Thank you very much. I'm very grateful to you, sir. మీకు భయం ఎత్తాగాని తెలుగు రాదండి? సర్ప్రైజ్, మీరు తెలుగు? తెలియట్లేదా అచ్చ తెలుగు అందగాన్ని. కాకపోతే 10 సంవత్సరాల నుంచి థాయిలాండ్ లోనే సెటిల్ అయిపోయాను. ఎనీవే, మీరు సమయానికి రాకపోతే నేను చాలా డేంజర్ లో పడేదాన్ని. నేను మీ పక్కన ఉంటే థాయిలాండ్ ఎక్కడ కూడా మీ ఒంటి మీద వాళ్ళని భయపడుతుంది. పదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.